ఒక వ్యక్తి అంట యవనస్తుడు బైక్ మీద రాసుకున్నాడు అందరికంటే నా స్పీడ్ ఎక్కువ అని బైక్ మీద రాసుకున్నాడు అంట ఏంటి అందరికన్నా నా స్పీడ్ ఎక్కువ అని బైక్ మీద రాసి పెద్ద అక్షరాలు రాసుకున్నాడు కొద్ది రోజుల తర్వాత యాక్సిడెంట్ అయింది చనిపోయాడు ఏమైంది నీ స్పీడ్ ఏం చేసింది నిన్ను చనిపోయేటట్లు చేసింది కొన్నిసార్లు ఎవరి మాటలు విన్నారు పెద్దల మాటలు విన్నారు లేకపోతే యజమానులు చెప్పిన మాటలు విన్నారు కదా మీరు బాగా వాళ్ళు చూసుకునే వారి మాటలు విన్నారు ఈ వ్యక్తి యవనస్తుడు ఏం చేస్తున్నాడు అందరికన్నా స్పీడ్ ఎక్కువ అసలు స్పీడ్ పోకూడదు అయితే అందరి మాటలు లెక్క చేయకుండా ఏం చేశాడంటే బైక్ మీద రాసుకున్నాడు కాబట్టి నేను స్పీడ్గా పోవాలని పోయాడు ఏమైంది యాక్సిడెంట్ అయింది నిజంగా జరిగింది యాక్సిడెంట్ అయింది ఏమి చనిపోయాడు యవనస్తుడు ఏమయ్యాడు చనిపోయాడు ఎంత భయంకరమైన పరిస్థితి ఈరోజు చాలామంది యవనస్తులు ఆ విధంగా జీవిస్తున్నారు పెద్దల మాటలు చెవి పెట్టక దేవుని మాటల ప్రకారం జీవించక ఎంతోమంది ఏమవుతున్నారు వెళ్ళిపోతున్నారు యాక్సిడెంట్లని చిన్న వయసులోనే మధ్య వయసులోనే వాళ్ళు ఏమవుతున్నారు చనిపోయిన పరిస్థితులు ఉంటున్నారు ప్రజెంట్ బిడ్డ మరి దేవుడు పరిశుద్ధాత్మ ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు మనం జీవిస్తున్న ఈ లోకంలో మనం చాలా జాగ్రత్తగా జీవించాలి దేవునికి ఇష్టమైన వ్యక్తిగాను జీవించాలి దేవునికి ఇష్టమైన వ్యక్తిగాను జీవించాలని ప్రభు కోరుతున్నాడు హల్లెలూయా అందులాగా ఎప్పుడు